పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ టీజర్ విడుదలైంది. నువ్వు ఎవరో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు నేను చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నా చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు, కానీ నీకు ఏది చెప్పను. ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా ప్రేమ విక్రమాదిత్య, నేను దేవుణ్ణి కాదు, నేను మీలో ఒకటిని కూడా కాదు, అంటూ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ టీజర్ చూస్తుంటే ఇందులో విండీస్ లవ్ స్టోరీయే కాకుండా అంతకు మించి ఏదో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ భవిష్యత్తుని చెప్పగలిగే విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడుగా కనిపిస్తున్నాడు. సైన్స్కి జ్యోతిష్కునికి లింక్ చేస్తూ ఓ ప్రేమ కథను చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. 70 కాలం నాటి ఇటలీ బ్యాక్గ్రౌండ్లో విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే, ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్గా రిలీజ్కి సిద్ధంగా ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధేశ్యామ్ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్ యువి క్రియేషన్ టీ సిరీస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రాజెక్టు కే సెట్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము సూపర్ ఎగ్జైటిక్గా ఉన్నాము, దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో సూపర్ హీరో అనే పేరు ఉపయోగించడంతో ఇది సూపర్ హీరో ఫిలిం అని, ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని హింటిస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. ప్రాజెక్టు కే సినిమా సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందనుంది. చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రాజెక్టు కే చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు.